ప్రదేశం ప్రత్యేక కార్యక్రమం ఆదివారం ఉదయం 9:30 తిరిగి బుధవారం రాత్రి 7:00 మీ విహారి టీవీలో. అందరికీ నమస్కారం. విహారీ టీవీ మీకు చాలా పుణ్యక్షేత్రాలు పరిచయం చేస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ కూడా మీకు ఒక ప్రత్యేకమైన దేవస్థానం పరిచయం చేస్తున్నాను. నాతో పాటు రండి. నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి. ఆయన్ని దర్శనం చేసుకోవాలంటే మనం ముందుగా వెళ్ళేది తిరుమల, పలు చోట్లకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. కానీ మనం ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉలోపాళ్ళ సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటి, అసలు దీని విశిష్టత ఏంటి ఒక్కసారి మనం తెలుసుకుందాం రండి. మనం చాలా దేవాలయాల్లో స్వయంభుగా వెలిసారు అనే మాట ఎక్కువగా వింటుంటాం. కానీ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక పుట్టలో నుంచి వేరు రూపంలో బయటికి రావడం జరిగిందంట. ఇక్కడ చాలా ప్రత్యేకమని ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. అసలు అదేంటో, ఆ ప్రత్యేకత ఏంటో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. దేవాలయం విశిష్టతకి వస్తే 2014 ఆగస్టున ఇక్కడ స్వామివారు బయటపడ్డారు. అసలు ఇక్కడ స్వామివారు ఎలా వచ్చారు, అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులను అడిగి మనం ఇక్కడ పరిస్థితి తెలుసుకుందాం. మనతో ఇప్పుడు ఈ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. అసలు ఈ గుడి చరిత్ర ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు చక్రవర్తి లంగనాథం.
దాదాపు ఒక 4 సంవత్సరాలుగా ఈ టెంపుల్లో అర్చకత్వం చేస్తున్నాను. ఈ స్వామివారి ఆవిర్భావం 2014 ఆగస్టు 29న స్వామివారు ఉద్భవించినట్లుగా ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. ఆనాటి నుండి స్వామివారు మర్రి చెట్టు, వేప చెట్టు ఆ రెండు చెట్టు వేళ్ళు స్వామివారి మెడను చుట్టుకొని ఆ వేళ్ళు స్వామివారి మెడకు చుట్టుకొని ఉండడం వల్ల ఇంకా స్వామివారిని బయటికి తీయడానికి లేకుండా అట్లే ఉండిపోయారు. ఆ స్వామివారి శిరస్సు, శంఖు చక్రాలు, మకర తోరణం మాత్రం మనకు దర్శనమిస్తుంది. మిగిలిన భాగం మొత్తం భూమిలోకే ఉంటుందన్నమాట. అందువలన స్వామివారి నిజరూప దర్శనం మనకు కనిపించదు. అది శిరస్సు, శంఖు చక్రాలు మాత్రమే మనకు దర్శనమిస్తాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి వెనక పక్క పుట్ట భాగం ఉంటుంది. ఆ పుట్టలో నుంచే స్వామివారు వచ్చినట్లుగా ఇక్కడ చెప్తారు. ఆ స్వామివారి పుట్టలో పాము ఉన్నట్లుగా ఆ పాము అప్పుడు బయటకు వెళ్ళిపోయిందని, ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో అది స్వామివారి దర్శనానికి వచ్చి వెళ్ళడం అట్లా జరిగింది. కానీ ఎంతోమంది భక్తులకు ఆ విషయం తెలియదు. కానీ ఒక సందర్భంలో ఒక శనివారం రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ పాము భక్తులందరూ దర్శనార్థం వచ్చి భక్తులకు దర్శనమిచ్చింది. ఆ రోజు స్వామివారి పామును కూడా అందరూ దర్శనం చేసుకున్నారు. ఆనాటి నుండి భక్తులకి స్వామివారి యొక్క పాము కూడా ఈ టెంపుల్లో ఉంటుందని ఒక నమ్మకంతో వెనక పక్క సుబ్రహ్మణ్య స్వామిగా భావించి అక్కడ స్వామివారి నమ్ముకొని ఉయ్యాలు కట్టడం, దానివల్ల సంతాన సాఫల్యం కలగడం వాళ్ళకి చాలామంది భక్తులకు ఈ విధంగా స్వామివారి యొక్క విశేషంగా చెప్పవచ్చు టెంపుల్లో. ఇక్కడ మనకి ఏ ఊర్ల నుంచి దర్శనం రావడం జరుగుతుంది? ఇక్కడ స్వామివారి దర్శనార్థం ఇటుపక్క చెన్నై నుంచి హైదరాబాద్ వరకు ఈ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులు ఇక్కడ స్వామివారి దర్శనార్థం వస్తారు. ఇక్కడ శనివారం రోజు మటుకు ఈ చుట్టుపక్కల నెల్లూరు, ఒంగోలు ఈ మధ్యలో చాలామంది భక్తులు స్వామివారి వల్ల అనుగ్రహం పొందినారు కాబట్టి వారు తప్పనిసరిగా స్వామివారి దర్శనార్థం వచ్చి ఆయన అనుగ్రహం కొద్దీ ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోంచేసుకొని అన్నదానానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి వెళ్తూ ఉంటారండి. ఉత్సవాలు అయ్యి ఎలా జరుపుతారు? స్వామివారి ఆవిర్భావం 2014 ఆగస్టు 29 జరిగింది కాబట్టి ఆ రోజు స్వామివారికి ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా భావించి, ఆనాడు జన్మించినట్లుగా భావించి స్వామివారికి ఉదయం పూట అభిషేకము, ఆ తర్వాత స్వామివారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేసిన తర్వాత స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ తదుపరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అది కాకుండా ఉగాది నాడున ప్రత్యేక అలంకరణ విశేష పూజలు జరుగుతాయి స్వామివారి దేవస్థానంలో. ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుపుతామండి. అంతేకాకుండా మనకి ముక్కోటి ఏకాదశి వ్రతం సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనము, ఆ తదుపరి 7 శనివారి వ్రతం ధనుర్మాస సందర్భంగా నిర్వహణ చేయడం జరుగుతుంది మన టెంపుల్లో. ఆ 7 శనివారి వ్రతంలో అనేక మంది భక్తులు పాల్గొంటారు. వాళ్ళ యొక్క 7 వారాల వ్రతం ముగిసిన తర్వాత చివరి వారం స్వామివారి కళ్యాణము, ఆ తదుపరి వాళ్ళకి స్వామివారి ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దసరా పర్వదినాల్లో స్వామివారికి అమ్మవారికి విశేష అలంకరణ మరియు ప్రత్యేక పూజలు ఇవన్నీ మన టెంపుల్లో బాగా జరుగుతుంటాయండి. విన్నారు కదండి ఇక్కడ విశిష్టత గురించి. పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసి ఉయ్యాలు కడితే ఇక్కడ పిల్లలు కలుగుతారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మీరు కూడా ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి దేవుడు దర్శనం చేసుకోవాలని విహారీ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనతో ఇంకొక అర్చకులు ఉన్నారు. అసలు ఇక్కడ పూజలు ఎలా జరుగుతాయో ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఓం శ్రీ వేరి వెంకటేశ్వరాయ నమః. మా ఇక్కడ స్వామివారికి ఉగాది, ముక్కోటి, ఆగస్టు 29 స్వామివారి వార్షికోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఈ 3 రోజులు ఉదయం కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఉగాది రోజున స్వామివారికి 108 విందులతో అభిషేక 108 విందులతో స్వామివారికి అభిషేకాలు చేస్తారు. ఇక్కడ అక్కడి నుంచి స్వామివారికి అలంకరణ చేస్తారు. అలంకరణ చేసిన తర్వాత ఇక్కడ మన్నేటికోట గ్రామమున అక్కడి నుంచి సింగరాయకొండ గ్రామానికి స్వామివారు ఊరేగింపుగా వెళ్ళి వస్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. స్వామివారు దాదాపు 1000 నుంచి 2000 దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అనుకున్న పనులు తప్పకుండా జరుగుతున్నాయి. ఇక్కడ సారికి మనకి సంతానం లేని వాళ్ళు కూడా చాలామందికి ఇక్కడ సంతానం లేని వాళ్ళు చాలామంది ఇక్కడ ఉయ్యాలు కడితే ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు పుట్టారు. పుట్టి వాళ్ళు వచ్చి అయ్యా మాకు ఇక్కడ సంతానం కలిగింది, స్వామివారికి మాకు ఏదో ఒకటి వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఏదో ఒక వాళ్ళు ఆ యొక్క ధన రూపేణ కానీ వాళ్ళు సమర్పించుకుంటారు స్వామివారికి. ఇది యొక్క చుట్టూ కూడా వచ్చి గ్రామ ప్రజలను కూడా ఇది యొక్క విరాళములతోనే నడుస్తుంది స్వామివారి అందరూ అన్నదానం కానీ పోతే ఇక వస్తువు కూడా స్వామివారి విరాళములతోనే జరుగుతుంది. అనుకున్న పల్లె ప్రతి ఒక్కళ్ళు కూడా 10 అనుకుంటే ఒకటి కంపల్సరీగా ఏదో ఒక ఇక్కడ జరుగుతున్న ఒక నమ్మకం. ఇక్కడ హైదరాబాదు, మద్రాసు, చెన్నై, కందుకూరు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామిని స్వయంభూ వేరి వెంకటేశ్వర స్వామిగా
గురించి అతని కోరికలు తీర్చుకుంటారు. ప్రతి శనివారం తలనీలాలు ఇచ్చుకుని తిరుపతి లాగానే ఇక్కడ తలనీలాలు ఇచ్చుకుని ఉంటారు. తలనీలాలు ఇచ్చుకొని ఇక్కడ ప్రసాద వినియోగం చేస్తుంటారు. ప్రతి శనివారం గుడి చుట్టూ ఒక అనుకున్న కార్యక్రమాలు జరిగిన వాళ్ళు కానీ గుడి తిరుపతి కానీ పొంగలు పెట్టుకొని గుడి చుట్టూరు మేళతాళములతో గోవిందనామ స్మరణలతో గుడి చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేసి ఆవులతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ రోజు వారికి ఇక్కడ స్వామివారికి ఆ యొక్క నైవేద్యం పెట్టి పెడతారు. ఇక్కడ సంతానం లేని వారికి ఏమి చేస్తారంటే ఒక అరటిపండు ఒక ఒక లడ్డు ఇస్తారు. ఆ యొక్క తిని సంతానం కలిగిన వాడు చాలామంది ఉన్నారు. ఇక్కడ అయ్యా మాకు ఈ విధంగా ఆ తినందు వల్ల మాకు సంతానం కలిగింది, ఇక్కడ వచ్చాము, ఈ స్వామి పేరు పెట్టుకుంటాము, ఇక్కడే బారసాలు చేసుకున్నారు, అన్నప్రసం చేసుకున్నారు చాలామంది, ఇక్కడ కళ్యాణాలు చేసుకున్నారు, ఇక్కడ వదిన వాళ్ళు చాలామంది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది కార్యక్రమం. రెండో రోజు వచ్చేసి ఉగాది. ఉగాది 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 రోజు అంటే ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం రోజు ఒక పది మంది భక్తులకు వచ్చి పెట్టల మీద కూర్చుని వారిని కళ్యాణం చేసుకుంటారు. ఆ విధంగా జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం కూడా ఉత్సవం జరుగుతుంది. అది మనం తర్వాత ఆగస్టు స్వామి స్వామివారి వార్షికోత్సవం. వార్షికోత్సవం అంటే అతని స్వామివారు పుట్టలో నుంచి గెలిచిన రోజు. పుట్టినరోజు అంటే శ్రవణ నక్షత్రం వస్తే స్వామివారి పుట్టినరోజు ఉంది. కానీ ఇక పుట్టినరోజు ప్లస్ వార్షికోత్సవం ఒకటే. అంటే పుట్టలో నుంచి స్వామివారు బయటికి వచ్చిన రోజు ఏం చేశారంటే ఆ రోజు ఆగస్టు 29 ఏ రోజైనా కానీ ఆదివారం కానీ శనివారం కానీ సోమవారం కానీ పుట్టినరోజు ప్లస్ వార్షికోత్సవం సంవత్సరానికి ఒకటి ఆగస్టు 29 ఏ వారమైనా కానీ ఆ రోజు ఏం చేస్తారంటే వార్షికోత్సవంగా పిలుస్తారు. పిలిచి ఆ రోజు ఏంటంటే ప్రజలు వచ్చిన తర్వాత ఈ విధంగా అన్నదాన కార్యక్రమం, పూజా కార్యక్రమాలు, అక్కడి నుంచి అభిషేక కార్యక్రమాలు అని చేస్తూ ఆ రోజు ఊరేగింపు చేస్తారు. అది అని ఈ యొక్క ప్రాసెస్ అనుకున్న పనులు మీకు కూడా ఏదైనా ఉంటే దొరుకుతాయి. అలా ఈ స్వామివారి విశిష్టత. నేను గత 4 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాను. అంతకుముందు ఫస్ట్ ఏమీ లేదు. తర్వాత అందరూ అనుకున్న పనులు అంతా కూడా దాత విరాళాలతోనే మొత్తం జరుగుతున్నాయి. ఇక్కడ కార్యక్రమాలు మొత్తం కూడా ఇప్పుడు ఏంటి శనివారం ఆదివారం అన్నదానాలు బాగా జరుగుతాయి. ఇక్కడ మీరు కూడా వచ్చి అన్నదానం పూజ చేసుకోండి. సంతోషం మాకు. విన్నారు కదండి, ఆగస్టు 29 ఇక్కడ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయని చెప్తున్నారు. చాలా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని, ఆల్రెడీ నెరవేరాయని భక్తులు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ కోరికలు మాకు తీరాయి అని చెప్పి ఇక్కడ ఉన్న అర్చకులకు చెప్పారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మీరు కూడా ఇక్కడికి ఒకసారి వచ్చి దేవుడి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్వామివారు ఇక్కడ వెలవకముందు ఇది ఒక సపోటా తోట. అసలు ఈ యజమానికి ఎలా అనిపించింది ఇక్కడ దేవుడు వెలుస్తాడని? ఒక్కసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. గంగాధర్. అసలు ఇక్కడ ఈ ఆలయం దేవుడు ఉన్నాడని మీకు ఎలా తెలుసు? ఇది సపోటా తోట. స్వామివారి వెలవక ముందు ఈ సపోటా తోటలో కౌలుకి ఇస్తాము. వాళ్ళు సపోటా కాయలు కోసుకొని పొలం పని చేసుకుంటుంటారు. నాకు ఈ స్థలం మా బంధువులు గొత్తల వాళ్ళు మల్లిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను గొత్తల వాళ్ళ అమ్మాయిని మ్యారేజ్ సందర్భంగా వాళ్ళు ఈ పొలం నాకు కానుకగా ఇచ్చారు, నాకు మావిడికి. ఆ సందర్భంగా ఈ పొలం కౌలుకిస్తే అందరూ ఆడ పుట్టుండేది, పుట్టలో పూజ చేసుకొని కాయలు కోసుకుంటూ ఉండేవాళ్ళు. అదే క్రమంలో వినాయక చవితప్పుడు వినాయక నిమజ్జనం చేసి వచ్చి మా బంధువులు ఈ పుట్ట శుభ్రం చేస్తున్నప్పుడు ఆ విగ్రహం బయటపడింది. ఎప్పటి నుంచో ఆ పుట్టలో పాలు పోసి పనులు చేసుకుని ఉండేవాళ్ళు. అదే క్రమంలో వినాయక చవితి పర్వం సందర్భంగా వినాయక నిమజ్జనం చేసి రాత్రి నిద్ర చేసి తెల్లారి పుట్ట శుభ్రం చేద్దామనే క్రమంలో పుట్టం శుభ్రం చేస్తుంటే విగ్రహం బయటపడింది. ఆగస్టు 29, 2014 ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు భక్తులు తండాపు తండాలుగా వచ్చి అన్ని కార్యక్రమాలు పాల్గొని ఇక్కడ మనకున్న ఒక అవకాశం ఏంటంటే హైవే అవటం వల్ల వివిధ రాష్ట్రాల నుండి, మనకు రాష్ట్రం కాకుండా వివిధ రాష్ట్రాల నుండి అందరూ భక్తులు హైవే రావటం, స్వామివారిని దర్శనం చేసుకోవటం. ఇంకొక ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ స్వామి ఉయ్యాలు కడితే పిల్లలు పడతారు. అందువల్ల ఒకరోజు చెప్పుకొని చాలామంది ఇక్కడ పిల్లలు కలిగి ఉన్నారు. ఇట్లా ఆగస్టు 29 ముక్కోటి ఉగాది ఇట్లా ప్రతి కార్యక్రమం ఆగస్టు 29 అయితే మామూలుగా 2 నెలలు చేస్తాము. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చిన నెల ఆగస్టు 29 2 నెలలు 2 నెలలు
రెండు వ్రతాలు ఆగష్ట నిమిత్తం చేస్తాం. అట్లా ఉగాది మన తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగాది ఉగాది పర్వదినం బాగా చేస్తాము. అట్లానే ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటే మనం డిసెంబర్లో స్టార్ట్ చేస్తాము. 8 శనివారాల వ్రతం, తర్వాత జనవరి లాస్ట్ వీక్ కళ్యాణం చేస్తాం. అంటే 8 శుక్రవారం 8 శనివారాలు, 7 శని వ్రతం, 8 శని కళ్యాణం చేస్తాం. ఈ సందర్భంగా ఈ విషయాలను పరిష్కరించుకొని రాష్ట్రం నలుమూల నుండి అంటే గొప్పలు చెప్పడం కాదు, విదేశాల నుండి కూడా ఆ టైం తెలుసుకొని భక్తులు వస్తారు. అంత ప్రాచుర్యం చెంది ఇదంతా అభివృద్ధి చెందడానికి అందరూ భక్తులే. ఇక్కడ అందరూ భక్తులు అంటే మా బంధువులు అందరూ సహకారంతో పూజారులు గారులు అందరూ ఎవరంతా వారు కష్టపడి స్వామివారిని అంటే స్వామివారిని మళ్ళీ వెలుగుతెచ్చడం కాదు, కాకపోతే మన వంతు కూడా మొప్ప చేయాలి కాబట్టి అందరూ సహకారం బాగా డెవలప్ చేస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఇటీవలే నెల్లూరు వాస్తవులు రాజసింహ గారిని ఈ మన కళ్యాణ మండపానికి మన హోమాలు చేసుకోవడానికి షెడ్ ఏర్పాటు చేశారు. తర్వాత వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేశారు. అట్లానే ప్రతిసారి ఆగస్టు 20 వార్షికోత్సవానికి నెల్లూరు వాస్తవులు మల్లి శ్రీనివాసరావు గారు వారు కూడా ప్రతి ఆగస్టు వార్షికోత్సవానికి వారి చేతుల మీద చేస్తాము. అట్లానే ముక్కోటి ప్రధానం వచ్చి రాఘవరెడ్డి గారు, వదిపూడి వాస్తవులు వాళ్ళు, ఇట్లా ప్రతి ఒక్క భక్తులు వాళ్ళు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్క పర్వదినంగా వారే నిర్ణయించుకొని మమ్మల్ని సంప్రదించి వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నాము. ఇట్లా ఇంకా ఎవరన్నా భక్తులు కూడా పాల్గొదలుచుకుంటే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, ప్రతి ఆదివారం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక పర్వదినంగా వాళ్ళకి కేటాయిస్తాము. ఇట్లా అందరూ తెలుసుకొని ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. రేపు 10వ తారీఖు నుంచి వరలక్ష్మి వ్రతం ఆగస్టు వార్షికం సందర్భంగా ప్రతి శుక్రవారాలు వ్రతాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారిని అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. విన్నారు కదండి, ఎంత అదృష్టం చేసుకుంటే కానీ ఇంతటి పుణ్యం దక్కదు. గంగాధర్ గారి ఫ్యామిలీ మొత్తం ఎంత అదృష్టం చేసుకుందో, మనకి కొంచెం పుణ్యం దక్కాలంటే మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ దేవుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం శ్రీవారి దర్శనం చేసుకుందాం రండి. వెంకటేశాయ. ఇప్పుడు స్వయంగా వేసినటువంటి శ్రీ వేరు వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు ఇది అక్కడ స్వామివారి శిరస్సు, అదంతా మకర తోరణం, ఆ స్వామివారి శంకుచక్రాలు, ఆ శంకుచక్రాలతో కలిసినటువంటి వేరు ఆ మెడ కింద భాగం అంతా చుట్టుకుని ఉంటుంది. అది మర్రి చెట్టు, వేప చెట్టు, ఆ రెండు చెట్టు వేర్లు స్వామివారి మెడను చుట్టుకొని ఉండడం ఇక్కడ విశేషం. అంతేకాకుండా మనకు స్వామివారి శంకుచక్రాలు, మకర తోరణము, శిరస్సు ఆ భాగాలే మాత్రం మనకు కనిపిస్తాయి. ఇక మిగిలిన భాగం మొత్తం భూమిలోకి ఉంటుంది. ఇంకా స్వామివారి పాదాలు, హస్తాలు మనకేం దర్శనమివ్వు. ఇక్కడ స్వామివారు వెలసిన నాటి నుండి ఆ విధంగానే మనకు దర్శనమిస్తున్నారు. ఇక ఈ చెట్టు బ్యాక్ సైడ్ పుట్ట భాగం అలాగే ఉండిపోతుంది. ఈ ముందు పక్క పుట్ట భాగం ఉంటే దాన్ని అంతా తొలగించారు. అందువలన స్వామివారు ఆ శిరస్సు, మకర తోరణం, శంకుచక్రాలతో అదే విధంగా దర్శనమివ్వడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. Amen.
ఇక్కడ స్వామివారు వెలవక ముందు ఉన్న పుట్ట ఇదేనండి. ఇది తొలగించేటప్పుడే ఆ దేవుడు బయటపడడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుంటే మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఉయ్యాలు కడితేనే పిల్లలు కలగని వాళ్ళు కూడా కలగడం జరుగుతుందని ఇక్కడ పూజార్లు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎంత ప్రసిద్ధ దేవాలయమో ఒక్కసారి మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ దయచేసి ఇక్కడికి వచ్చి ఈ దేవుడి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదండి ఇక్కడ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈ ప్రదేశంలోనే ప్రతి శనివారం ఆదివారం అన్నదానం జరుగుతుంది. ఈ ఆలయంలో ఒక్క ప్రత్యేకత ఉందండి, అన్నదానం జరిగే ఒక గంట ముందర చాలా వర్షం పడుతుంది, కానీ అన్నదానం స్టార్ట్ అయ్యే ముందు ఆ వర్షం ఆగిపోతుంది. నిజంగా ఆ దేవుడి లీలనే ఇది. చూశారు కదండి వేరు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత గురించి. నిజంగా ఇక్కడ వాతావరణం మొత్తం చాలా అద్భుతంగా, చూసే కంది ఇంకా చూడాలనిపించే విధంగా ఉందండి. మీరు కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఆ దేవుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. ప్రత్యేక కార్యక్రమం ఆదివారం ఉదయం 9:30 తిరిగి బుధవారం రాత్రి 7:00 మీ విహారీ టీవీలో.